భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా భారత తొలి ప్రధానిగా విశేషమైన సేవలు అందించిన గొప్ప మహనీయుడు జవహర్ లాల్ నెహ్రూ అని టిపిసిసి కార్యదర్శి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిత శ్రీనివాస్ పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా దేశ తొలి ప్రధానిగా మహనీయుడు జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు విశేషమైనవని టిపిసిసి సభ్యులు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కులో ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. భారత తొలి ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ రైతుల సంక్షేమం కోసం ఆ కాలంలోనే గొప్ప ప్రాజెక్టులను స్థాపించిన మహనీయుడు అనే సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామని వంత, ఎస్ఎస్ఆర్ అధ్యక్షులు ఆకుమూరి బాలరాజు, యూత్ కాంగ్రెస్ నేత చిందం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నెహ్రూ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మన మొదటి ప్రధానమంత్రి గారైన జవహర్ లాల్ నెహ్రూ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. వారికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. వారికి చిన్నపిల్లలు అంటే ఎంతో ప్రేమ, వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అంటే ఎంతో ప్రేమ. మరి ఆయనకు వారు నడిచినటువంటి బాటల్లో మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి ప్రధానిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారికి అదేవిధంగా ఈనాడు మరి నివాళులు అర్పించడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం అనంతరం కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క భారతదేశ సేవలో వారి యొక్క జీవితాన్ని గడిపినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ కానీ ఆ తర్వాత తల్లి కానీ ఆ తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వారి బా సతీమణి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వారి పిల్లలు కానీ అంటే ఇందిరాగాంధీ గారు కానీ ఈ విధంగా వారి కుటుంబం అంతా కూడా స్వాతంత్రం కోసం అహర్నిశలు పోరాడి ఎన్నో ఏళ్ళు జైలు జీతం కూడా వారు సేవ చేసినటువంటి పరిస్థితి, ఎన్నో ఏళ్ళు జైలు జీవితం గడిపి స్వాతంత్రం కోసం నిరంతరం పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి గాంధీ గారి యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క సూచన మేరకు ఆ రోజు ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత వహించి ఎన్నో సంవత్సరాలు వెనుకబడినటువంటి భారతదేశాన్ని ఈ యొక్క మళ్ళీ ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలిచేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వ్యవసాయ రంగాన్ని కానీ విద్యారంగాన్ని కానీ ఆర్థికంగా వెనుకబడి 200 సంవత్సరాలు ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక పరిస్థితిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టినటువంటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు నిర్మించినటువంటి ఇవాళ మనం చూసినటువంటి బాక్రాణంగల్ కానీ, నాగార్జున సాగర్ కానీ, ఈ తుంగభద్ర కానీ, ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయాన్ని రైతులందరూ కూడా సస్యశ్యామలై ఉండే విధంగా అన్ని వ్యవసాయాన్ని ముందు రంగంలో తీసుకొచ్చినటువంటి మాననీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విధంగా వారు చేసినటువంటి సేవలు మాననీయం. వారికి బాలలంటే ఎంతో ప్రీతి. ఆ విధంగా వారు పుట్టినటువంటి రోజును బాలల దినోత్సవంగా ఈ యొక్క ప్రకటించడం జరిగింది. ఈ విధంగా వారు చేసినటువంటి సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.